వైసీపీ ఓటు బ్యాంకు రాజకీయాలకి తెరలేపిందని టీడీపీ మహిళా విభాగ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అధ్యక్షురాలు దాసరి జ్యోతి ఆరోపించారు. వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్తల మార్పులపై జ్యోతి స్పందించారు. ఎస్సీలు బీసీల్ని సమన్వయకర్తలుగా నియమించి వైసీపీ ఎత్తుగడలు వేస్తుందని, నియోజకవర్గాల్లో వేరే సామాజిక వర్గాన్ని వైసీపీ విస్మరించిందని విమర్శించారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా 2024 ఎన్నికల్లో టీడీపీ విజయం తథ్యమని జ్యోతి ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు వైసీపీ ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 11 మంది సిట్టింగ్ మంత్రులని ఎమ్మెల్యేని మార్చడం జరిగింది. మరి ఈరోజు మనం చూసుకున్నట్టయితే నా ఎస్సీలు నా బీసీలు నా మైనార్టీలని ప్రతి ఒక్క విషయంలో నేను ఎస్సీలకు మేనమావన అయ్యి వచ్చాను, నా బీసీలు నా సోదరులు, నేను వాళ్ళ బిడ్డగా వచ్చానని చెప్పుకునే ముఖ్యమంత్రి కేవలం ఓటు రాజకీయం కోసం, ఓటు బ్యాంకు కోసమే ఎస్సీలని బీసీలని వాడుకోవటం జరుగుతుంది. ఈరోజు ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేవలం ఎస్సీలని బీసీలని వాళ్ళ సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానం నుంచి ఈరోజు నియోజకవర్గాలు మార్చడం జరిగింది. ఎందువలన ఈ విధంగా మారుస్తున్నారని మేము ఈ సందర్భంగా అడుగుతున్నాము. ఎందుకంటే ఈ రోజున మరి బీసీలను కానీ ఎస్సీలను కానీ మరి వాళ్ళ నియోజకవర్గం నుంచి ఓటు బ్యాంక్ రాజకీయం కోసం మార్చడం జరుగుతుంది. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తూ మరి ఈరోజు కేవలం ఎస్సీలని ఓటు బ్యాంకుగానే ఉపయోగిస్తున్నారు, బీసీలను కూడా ఓటు బ్యాంకుగానే ఉపయోగిస్తున్నారు. ఇదే విధంగా మరి మీ ఓసీ క్యాండిడేట్లని రెడ్డిల్ని మీరు మార్చగలుగుతారా అని మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం. ఎందుకంటే కేవలం ఎస్సీలని బీసీలనే మీరు ఉపయోగించుకుంటున్నారు తప్పితే మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ రెడ్డి సామాజిక వర్గం ఉన్న నియోజకవర్గాల్లో మీరు మార్చమని మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం. ఎందుకంటే మరి ఇప్పుడు పనిచేస్తున్న మేరుగు నాగార్జున కానివ్వండి, విడతల రజని కానివ్వండి, మేఘతోటి సుచరిత కానివ్వండి, వీళ్ళు ఎస్సీలు బీసీలు అయినందువల్ల వీళ్ళని మారుస్తున్నారు. మీరు ఎక్కడికి వీళ్ళని మార్చినా కానీ వీళ్ళు ఆ సామాజిక వర్గానికి చెందిన ఓటు బ్యాంకుల్ని వీళ్ళు ఈ రోజున చీల్చలేరని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ రేపు రానున్న 2024 తెలుగుదేశం పవనం తెలుగుదేశం గాలి వీస్తుందని, తెలుగుదేశం ప్రభంజనం సృష్టించిందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అన్యాయాలు కానీ అరాచకాలు కానివ్వండి, బీసీలకి ఎస్సీలకు చేస్తున్న మోసాలు కానివ్వండి ప్రజలందరూ కూడా గమనించి రానున్న 2024 జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపిస్తారని ప్రజలందరూ కూడా ముక్తకటంగా చెబుతున్నారు.